నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరు? లతీఫ్ నిసా. అమ్మా, ఇప్పుడు ఇక్కడ మీ ఎమ్మెల్యేగా ఎవరున్నారు? పేర్నాని. ఆయన పనితీరు ఎలా ఉందండి? చండాలంగా ఉంది, దరిద్రంగా ఉంది. సొల్లు వాగుడు ఎక్కువ కానీ పని ఏం లేదు. మధ్యలో కొడుకుకి తీసుకొస్తున్నారు. కొడుకు ఏం చేస్తాడు? ఏం చేయలేడు. ఎవరు చేయాలి పని? వాళ్ళే చేయాలి. అందరికి ఇచ్చేసామనుకో, కుక్కతో ఒక వంకర్లాగా ఉంటుంది. అందరు ముందలో చేతులు కట్టుకుని ముసలోళ్ళలాగా చేస్తే బాగోదు కదా. వాళ్ళ పద్ధతిలో ఎవరు ఉండాలో వాళ్ళే ఉండాలి. ఇప్పుడు మీరు వాళ్ళ అబ్బాయి గురించి మాట్లాడారు కదా, ఈసారి వాళ్ళ అబ్బాయిని నిల్చోబెడుతున్నారు కదా, ఆ అబ్బాయి అంటే కిట్టు గారు ఎంత ఎంత ఛాన్సెస్ ఉన్నాయి గెలిచేది? ఏం లేవు, ఏం లేవు. అసలు ఏం గెలిచే ఓపిక ఇది లేదు వాళ్ళకి. ఎవరు వచ్చినా చెప్పు తీసుకుని కొడతాను అంటున్నారు. వాళ్ళు ముందలు చెప్తానికి భయపడుతున్నారు, కానీ చెప్పు తీసుకుని కొడతాం అంటున్నారు. అంటే వాళ్ళకి వచ్చాయి అన్నీ తీసేస్తారని భయపడుతున్నారు. ఏం ఛాన్సులు లేవు. అతను వస్తానికి కూడా అవకాశం లేదు. అందరూ వాళ్ళే చేసుకుంటే యువతలో వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు వాళ్ళు తెచ్చుకుంటారు. ఎవరికి తగ్గట్టు వాళ్ళే తెస్తారు, తేగకుండా ఉండరు కదా. మరి డెవలప్మెంట్ జరగాలంటే ఏ ప్రభుత్వం వస్తే బెటర్? మా తెలుగుదేశం వస్తేనే జరుగుద్ది. మా చంద్రబాబు గారు వస్తే జరుగుద్ది. మచిలీపట్నానికి మా రవీంద్ర వస్తేనే జరుగుద్ది. నమస్కారం అండి. మీ పేరు? వందిరి నాగమ్మ అండి. అమ్మా, ఇక్కడ మీ ఎమ్మెల్యే గారు ఎవరున్నారు? ఇప్పుడు ప్రెజెంట్ ఎమ్మెల్యే తెలుసా? ప్రెజెంట్ ఎమ్మెల్యే పేరు నాని గారు అండి. ఓకే. ఆయన పనితీరు ఎలా ఉందండి? ఏమి బాగలేదు సార్. ఏ రకంగా బాగలేదంటే? ఏ రకంగా బాగలేదంటే, ఆడవాళ్ళకి నిత్యావసర వస్తువులు చాలా అవసరం కదా, అవన్నీ రేట్లు పెరిగిపోయాయి. పాలన బాగుంది అనుకుని చెప్పి ప్రజలందరూ వేసుకుని ఓటు వేసుకుని గెలిపించుకున్నామండి. గెలిపించుకుంటే 6 నెలలకే ఇసుక మాఫీ అయిపోయి చాలామంది చనిపోయారు, చాలామంది వలస వెళ్ళిపోయారు ఊర్లో వదిలిపెట్టి. ఒక పూట తింటే ఒక పూట తినకుండా చాలా పస్తులతో అల్లాడిపోయి మళ్ళమల్ల మాడిపోయి 25 రకాల పనులు ఆగిపోయినాయి, కుంటుపడిపోయినాయి. ఈ ఒక్క ఇసుక గురించి తాపి ఏంటి, పెయింట్ ఏంటి, రాడ్ బెల్డింగ్ ఏంటి, వడ్రంగి పని ఏంటి, ఇలాంటివి చాలా ఉన్నాయి. వ్యాపారస్తులకు కూడా వ్యాపారాలు లేవు. వీళ్ళు వర్క్ చేస్తేనే కదా, ఇసుక ఉంటే తాపి వాళ్ళు పనిచేస్తారు. పనిచేస్తేనే కరెంటు కానీ ఏదైనా సరే అన్ని విధాలుగా కూడా నష్టపోయి చాలా ఇబ్బందులు పడుతూ చావలేక బ్రతుకుతూ ఉన్నారు. అంటే ఇంతకు ముందు ప్రభుత్వం టీడీపీ ఉంది కదా, అవును, దాని పరిపాలన ఎలా ఉంటే అన్ని రేట్లు తక్కువగా ఉన్నాయి, సమపాళల్లో ఉన్నాయి. గత గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏంటంటే రాజధాని సపరేట్ చేసినప్పుడు ఏమి డబ్బులు లేకపోయినా సరే వాళ్ళు ఇంప్లూయెన్స్ ఉపయోగించి రాజధాని ఏర్పాటు చేశారు. ప్రజల్ని మంచిగా జీవించేలాగా ప్రజల జోలికి రాలేదు. వాళ్ళు ఎవరు బ్రతుకులు వాళ్ళు బ్రతుకుతున్నారు, ప్రజల మీద పడలేదు. ఇసుకల రేట్లు పెంచడం అని, నిత్యావసర రేట్లు పెంచడం అని ఇలాంటివి ఏమీ చేయలేదు. ఎవరు మానాన వాళ్ళు బతుకుతున్నారు, ఎవరికి హాయిగా ఉన్నారు. ఒక్కసారి అని చెప్పేసి ప్రభుత్వం జోలికి వెళ్ళారు, 6 నెలలకే అంతా మటుమాయమైపోయింది. ఈసారి కూడా ఈ గవర్నమెంటే కానీ వస్తే మేమంతా వలసి వేరే ఊర్లు వెళ్ళిపోవాలి, నెత్తిన చెంగేసుకుని మూటా ముళ్ళి కట్టుకుని. అంటే ఈసారి మీకు ఎటువంటి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందండి? తెలుగుదేశం ప్రభుత్వం వస్తే బాగుంటుందని మా అందరి ఆలోచన అండి. ఓకే. అంటే ఇక్కడ ఎమ్మెల్యే గారిని చూద్దాం అనుకుంటున్నాం. ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర గారిని చూడాలనుకుంటున్నామండి.